भवन बालक सुमन लाइव द्वारा चुदा इंका आर वेल रेल मूड ओटल इरवे रेडो रउंड अर की आर वेल एडल मध्य भारतीय जनता पार्टी की ओटल अर्थम इधी चूसईना मोन्नटि एमएलसी एन कल फलता तरवा इवाल्टि नारजुन सार निजकवर्ग फल चूसईना भारतीय जनता पार्टी नायक बुद्धि दुकान मंजी नीन वाल सूचिस्ना इधी ना सलह भारतीय जनता पार्टी नायक मुख्यमंत्री गारीद मंत्रुमीद प्रभुत्द एमएलएल एवर मीद पड़ते वाली एट पड़ते अचित ऐकवचन तो इष्टते प्रजु सहितर प्रजु हर्षर मलोकसारी नागार्जुन सागर उप एन कंदर्भन भारतीय जनता पार्टी की अड़ वापसी ओट द्वारा प्रजुर्तूर इप्कना भारतीय जनता पार्टी नायक बुद्धि दुकान पद्धति मसलकटे प्रजाक्षेत्र में मंजी नारी हित उपलब्धता पार्लमेंट सभ्युनवे वालू शासन सभ्युनवे वालू सीनियर राजकीय नायक उठू भारतीय जनता पार्टी की संबंधी वालू इष्ट पदा वाड़त इष्ट वालू दूषिस्टर माटड़त इलाण सामजन हर्षिस्टनजी मरकसारी स्पष्ट यह फलताल द्वारा रुजुईं इप्कना मल्ल को भारतीय जनता पार्टी नायक तेलंगाना को यह सदर्भ में केन्द्र प्रभुत्में एम रहा दादानी दृष्टिपे निना प्रेस काफरेन्स रेमडेसीवर इंजक्षन का आक्सीजन मेमू एंत अवसर केन्द्र प्रभुत् लेख राशा एंत अवसर आक्सीजन तपनी वैक्सीन एन मन राष्ट्रा की इप्चे विषय में यानी इटंट अंशा भारतीय जनता पार्टी राष्ट्रा की संबंधी नायक चोरव दीकटे मंचदी नरता प्रजल गमनस्टर उठानी सदर्भमें नायक माटड़ी मटल वील पद्धति वील व्यवहार शैली वील धोरणी प्रजलंत गमनस्टी इप्कना वाल पद्धति मार्चकोवाली नैन हित बल्कता अदे विधा कांग्रेस पार्टी नायक इष्टि अडगोल आरोप इष्ट एन कल प्रचार में एनो मटल माटा वाटन्नीटि कूडा पटापंचलु चेस्तू कांग्रेस पार्टी नायकुल आरोपणल्नि तिप्पिकोडुतू कांग्रेस पार्टी नायकुलु चेसे दुष्प्रचारालनु नम्मकुंडा टीआरएस पार्टी की मेमु अंडगा उंटाम टीआरएस पार्टी नेतृत्वंलोने केसीआर गारि नायकत्वंलोने ई नागार्जुन सागर नियोजकवर्गं अभिवृद्धि अवुतदनि चेप्पि चाला बलंगा अक्कड प्रजलु नम्मिरु काबट्टि कांग्रेस पार्टी अभ्यर्थि अयिनटुवंटि सीनियर नायकुलु जानारेड्डी गारिनि ओडिंचारु वाळ्ळु ఇప్పటికైనా వాస్తవ విషయాలు అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎట్లా పడతట్లా మాట్లాడితే ప్రజలు స్వీకరించడానికి సిద్ధంగా లేరు మేము గతంలో ఎన్నికల ప్రచార సందర్భంలో కూడా చర్చ పెట్టినాం నాలుగు సార్లు మంత్రిగుండి ఎన్నో సార్లు ఎమ్మెల్యేగా ఉండి ఏం చేస్తారు ఈ నియోజకవర్గానికి అని చెప్పి మేము వచ్చేదాకా ఆ నియోజకవర్గంలో నెల్లికలు లిఫ్ట్ లేదు మేము వచ్చేదాకా ఆ నియోజకవర్గంలో కుంకుడు చెట్టండ లిఫ్ట్ లేదు మేము వచ్చేదాకా ఎల్ఎల్సి కెనాల్ మోడర్నైజేషన్ లేదు మేమొచ్చేదాకా అక్కడ చెరువులు బాగాలే మేమొచ్చేదాకా నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ భూతం పారద్రోలలే మేమొచ్చేదాకా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కింద నల్లగొండ జిల్లాలో నీళ్లు రాలే మేమొచ్చేదాకా ఉదయ సముద్రం గాని ఇతరత్ర ఇరిగేషన్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కూడా పూర్తయ్యేటటువంటి ముందు కురికేటటువంటి పరిస్థితి లేదు వాళ్ళ హయాంలో కాబట్టి సాగునీటి రంగంలో త్రాగునీటి రంగంలో దశాబ్దాలుగా నల్లగొండ జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు నష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని కోమటిరెడ్డి వెంకట రెడ్డి గాని జానారెడ్డి గారు గాని ఏం చేయలేరు అదివల నార్జున్ సార్ నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకున్నారు ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజానికం అర్థం చేసుకున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి తగిన రీతిలో ఇవల ఓటు ద్వారా మంచి సమాధానం చెప్పినారు కాబట్టి నా ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా నేను కోరుతా ఉన్నా ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఏది పడితే అది మాట్లాడి ప్రజల మెదల్లో విషబీజాలు నాటతామనుకుంటే అదంతా ఈజీ కాదు సుమా అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా నేను పెదవూర మండలంలో పనిచేసినాను పెదవూర మండలంలో నేను బాధితులు చూస్తున్నప్పుడు అక్కడ కూడా చాలామంది నాయకులు వచ్చి ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా మాట్లాడారు ఇవాల ఆ మండలంలో బ్రహ్మాండంగా మెజారిటీ వచ్చింది ఆల్మోస్ట్ ఆల్ అన్ని మండలాల్లో కంప్లీట్గా టీఆర్ఎస్ పార్టీ మొదటి రౌండ్ నుంచి స్పష్టమైనటువంటి ఆధిక్యతను కనబరుస్తూ ఉందంటే నాగార్జున సాగర్ నియోజకవర్గం ప్రజలు ఇవాల చాలా స్పష్టమైనటువంటి తీర్పును కాంగ్రెస్ పార్టీ పద్ధతులు గాని భారతీయ జనతా పార్టీ పద్ధతులు గాని మంచిగా లేవు
ఈ నాయకులు వాడుతున్న భాష గాని మాట్లాడుతున్న తీరు గాని వీళ్ళ వ్యవహారం గాని ఇది తెలంగాణకు ఉపయోగపడేటట్లు లేదు, ఇది నార్జున్ సార్ నియోజకవర్గానికి కూడా ఉపయోగపడేటట్లు లేదని చెప్పి వాళ్ళ కర్రుగాల్చి వాదపెట్టారు। ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఎన్ని మాటలు చెప్పాలన్ని మాయమాటలు చెప్పేటటువంటి ప్రయత్నం చేసింది। నార్జున్ సార్ డ్యామ్ లో ఏదో ఎయిర్‌పోర్ట్ అన్నారు, జోకులు వచ్చేనే దాని మీద సీ పోర్ట్ అన్నారు, అదన్నారు ఇదన్నారు, రకరకాల ఆచరణ సాధ్యం గాని హామీలు ఇచ్చినారు। ఇవాళ ఓట్లు చూస్తే డిపాజిట్ రాలే, పట్టుమని 10,000 ఓట్లు వచ్చేటటువంటి పరిస్థితి లేదు। కాబట్టి ప్రజలకు కూడా మభ్యపెట్టేటటువంటి మాటలు చెప్తాం, ఎట్ల పడతట్ల మాట్లాడి 4 ఓట్లు సంపాదించుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం అంటే అది కూడా నడవదని చెప్పి వాళ్ళ నార్జున్ సార్ నియోజకవర్గ ప్రజలు బ్రహ్మాండమైనటువంటి తీర్పుని ఇచ్చినారు। మరొకసారి కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అనేటటువంటి ఆలోచనతో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీని ఇచ్చిన నార్జున్ సార్ నియోజకవర్గ ప్రజలు తెలంగాణకి కాకుండా యావత్ భారతదేశానికి కూడా కేసీఆర్ గారి నాయకత్వం మాకు తెలంగాణకు ఎంత అవసరం అనేది చాలా స్పష్టంగా చూపెట్టినారు। కాబట్టి మరొకసారి నేను వాళ్ళకు హృదయపూర్వకంగా శిరస్సు వంచి టిఆర్ఎస్ పార్టీ పక్షాన నార్జున్ సార్ నియోజకవర్గ ఓటర్ దేవుళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కష్టపడేటువంటి ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ పార్టీ కార్యకర్తలు నాయకులు అదేవిధంగా ప్రజాప్రతినిధులందరికీ కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా। నాగార్జున సాగర్ నియోజకవర్గంలో గతంలో ఏ ఆలోచనతోనే అప్పటి ప్రజానీకం 2018 ఎన్నికల్లో నోముల నరసింహయ్య గారికి అవకాశం ఇచ్చి అభివృద్ధికి పట్టం కట్టినారో డెఫినెట్గా ఆ అభివృద్ధిని నోముల నరసింహయ్య గారి కుమారుడైనటువంటి నోముల భగత్ గారు కేసీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో ముందుకు తీసుకొని పోతాడు। 37 ఏళ్ల యువకుడు కష్టపడి పనిచేస్తాడు, మంచిగా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాడు। వారికి పార్టీ అధిష్టానం కానీ మా ప్రభుత్వం కానీ మేమందరం కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఆ నియోజకవర్గం యొక్క అభివృద్ధి సంక్షేమం గొప్పగా ముందుకు సాగడానికి మేమంతా కూడా భగత్ గారికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి నార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలు ఇంత మంచి తీర్పు ఇచ్చినందుకు హృదయపూర్వకంగా టిఆర్ఎస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు। థ్యాంక్ యూ।